Jai Jagan, Jai Jagan. Sabaku namaskaram. Ana ee roju samajika nyayaniki panduga roju anna. Andhra Pradesh charitralo suvarna aksharalato likhinche roju anna idi. Endukante idivaraku illa staralu kavalante కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు చేశాయి, హర్తాలు చేశాయి, ధర్నాలు చేసేవాళ్ళు. కానీ అన్న మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు, మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయింది వాళ్ళకి. చివరికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు పంచన చేరి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇద్దాం ఇవ్వద్దని చెప్తా ఉన్నాయి. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఈ ప్రాంతంలో రైతుల నెట్ట నినుముల ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల బ్రోకర్గా తయారైన చంద్రబాబు ఈ రాష్ట్ర ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పాడన్న. ఇది ఒక చరిత్ర. చంద్రబాబు బ్రతికున్నంత కాలం ఈ డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ అనేది చిరస్థాయిగా ఆయన వెంట నడుస్తుంది. ఆయన తరిమి తరిమి రాబోయే రోజుల్లో ఈ దళితులు బౌర్జలు వెంట పడతారని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్న ఈరోజు కోర్టులకు వెళ్ళాడు. ఈ యొక్క 52,000 ఇళ్ల స్థలాలు ఇస్తానికి సుప్రీంకోర్టు దాకా వెళ్తే కోర్టులు చెంప పెళ్ళుబడే విధంగా కొట్టినా ఈరోజు ఇంకేమీ మారలా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ మధ్య ధర్నాలు చేశారు. అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకొని అంబేద్కర్ గారి పేర్ల మీద పార్టీలు పెట్టిన వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయన్నా పేదవారికి ఇచ్చే ఇళ్ల స్థలాలు ఇవ్వ దయచేసి. ఇక్కడ వాళ్ళు ఇనాలు కూర్చునే వాళ్ళు పేదవారికి ఇచ్చే ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి అంబేద్కర్ బొమ్మలు పెట్టించి ఆపటానికి ట్రై చేశారు. కానీ నీలో ఉన్న త్రికరణ శుద్ధి, మీలో ఉన్న నమ్మకం, మీలో ఉన్నటువంటి ఆ కఠోరమైనటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు అభ్యున్నతి కోసం, ఆ కులాల అప్లిఫ్ట్ కోసం పాటుపడాలని నేచర్ ఈ 52,000 ఇళ్ల పట్టాలే కాదు, ఈ రాష్ట్రంలో 31,00,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో పేదలకు అండగా ఉండాలని బాబాసాహెబ్ ఆలోచన విధానం, జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్, జ్యోతిరావు పూలే గారి ఆలోచన ఈ రాష్ట్రంలో విరాజిల్లే విధంగా పరిపాలన చేయటానికి నిదర్శనం ఈ యొక్క పట్టాల కార్యక్రమం అని చెప్పుకుంటావు నాన్న. అన్న ఎంత దారుణం అంటే ఇళ్ల పట్టాలు ఇస్తారంట, మేము అధికారంలోకి వస్తే ఈ ఇచ్చే ఇళ్ల పట్టాలన్నీ క్యాన్సిల్ చేస్తారంట, మేము అధికారంలోకి వచ్చే సంక్షేమ పథకాలన్నీ క్యాన్సిల్ చేస్తారంట. చంద్రబాబు తరం కాదు ఈ రాష్ట్రంలో మరలా అధికారానికి రావటానికి. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ రాష్ట్రంలో పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఉన్నత కులాల్లో పేదవారు, రైతులు, వృద్ధులు, వికలాంగులు, మహిళాపతులు వెనక నిలబడి ఉన్నారు జగన్ అన్న కోసం. 600 అగ్రహారాలు బీడైనా ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని గమనించమని చంద్రబాబుకు తెలియపరుస్తూ, నీ కుట్రలు కుతంత్రాలు, నీ ఆలోచనలు ఈ రాష్ట్రంలో చల్లని గాక చల్లవని చెప్పడానికి ఈ బ్రహ్మాండం అంటి ఈ పట్టాల పండుగే కారణమని తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా గుండి మీద చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలపరచమని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత రా